తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శివ కళ్యాణ ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటి నుండి 5 రోజుల పాటు జరిగే శివ కళ్యాణ మహోత్సవం వేడుకలు జరగనున్నాయి. ఆలయంలోని అద్దాల మండపంలో శివ కళ్యాణ వేడుకలు నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు. 21వ తేదీన అభిచిత లగ్నం సుముహూర్తాన స్వామివారి కళ్యాణ మండపంలో శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి దివ్య కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. 22న తీర్థ పూజ, శ్రీవారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, 23న సాయంత్రం పట్టణ పురవీధుల్లో రథోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. 24 ఏకాదశ దశావతారాలతో కళ్యాణ వేడుకలు ముగియనున్నాయి. ఆంధ్రాదేశ్వరాభ్యాం నమః. దక్షిణ కాశీగా ప్రసిద్ధి గాంచినటువంటి వేములవాడ మహాక్షేత్రంలో శివ కళ్యాణ మహోత్సవం బ్రహ్మోత్సవాలు నేటి నుండి ప్రారంభమవుతున్నాయి. ఈరోజు కామదహన అనంతరము వైదిక స్మార్త ఆగమ పద్ధతిలో ఈ వేములవాడ మహాక్షేత్రంలో శివ కళ్యాణ పాంచాండిక ధ్వజారోహణ శివ కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా తేదీ 20 అంటే ఈ రోజు నుండి 5 రోజుల వరకు మనకి ఈ యొక్క శివ కళ్యాణ మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. మొట్టమొదలు భగవత్ పుణ్యాహవాచనము, మృత్యుగరణము, మాతృకా పూజ, ఇడాహవాచనము మరియు స్వామివారికి కంకణ ధారణ, తదనంతరము యాగశాల ప్రవేశము, పరివార దేవతలు కలుపుకొని స్వామివారికి అమ్మవార్లకు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము, చతుషష్ఠి పూజ, అనుబంధ ఆలయాలలో స్వామివారికి అభిషేచన పూజలు నిర్వహించి యాగశాలలో నవగ్రహ, వాస్తు, గౌరీ, సోమకలుష స్థాపనతో అగ్ని ప్రతిష్టాపన చేసి సాయంకాలము భేరీ పూజలు